చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్, జగన్ కు చేసే సాయం ఇదే. హైదరాబాద్ లో సెటిలర్స్ ఓట్లు బాగా ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు తన అభ్యర్థులను గెలిపించాలంటూ కొన్ని పర్టికులర్ సీట్లలో ప్రచారం చేస్తున్న వేళ జగన్ అనుయాయులు రంగంలోకి దిగారు, మీటింగులు పెట్టారు, టీడీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేశారు. వాళ్లలో ఇద్దరు ముగ్గురు నిన్న ఎన్నికల ఫలితాలు రాగానే కేటీఆర్ దగ్గరకు వెళ్లి అభినందించారు. వాళ్లు చేసిన ఓట్ల సాయం తెలుసు కాబట్టి కేటీఆర్ వాళ్లను నేరుగా కేసీఆర్ దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేశాడు. కేసీఆర్ వాళ్ల అభినందనల్ని స్వీకరించాడు. ఈ సందర్భంగా ఓ ప్రస్తావన వచ్చింది, జగన్ కు ఉన్న మైనస్ తను ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం. దాన్ని పదే పదే ప్రచారం చేసి టీడీపీ ఓ నేరస్తుడుగా చూపిస్తూ జనంలో నెగిటివిటీ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇస్తా, చంద్రబాబుకు ఏదైనా కానుక ఇవ్వాలి కదా, నేనే లెక్క సరిచేస్తా అన్నాడు కేసీఆర్. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అంటే తెలంగాణలో వేలు పెట్టి కెలికినందుకు పాఠం చెప్పడం, తనకు సపోర్ట్ చేసిన జగన్ కు సాయపడడం, తద్వారా చంద్రబాబును ఓడించి శాస్తి చేయడం, ఇక భవిష్యత్తులో ఏ ఆంధ్ర పార్టీ కూడా తెలంగాణ జోలికి రాకుండా కట్టుబాటు చేయడం, ఏపీకి వెళ్లి విజయవాడలో మీటింగులు పెట్టి మరీ గతంలో మోడీ చంద్రబాబు ఎలా ఉన్నారో వివరించడం, ఇప్పుడు మోడీతో వ్యవహారం అంతా ఉత్తుత్తి అవ్వాలమే అని జగన్ భాషలోనే ఏపీ జనానికి చెప్పడం, తను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడు కాబట్టి జగన్ ను తనతో పాటు నడిపించుకోవడం, అంతకు మించి మరొకటి ఉంది. అదేమిటి అంటే జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతున్నాడు కదా, అది డైల్యూట్ చేయాలంటే చంద్రబాబు కూడా రెగ్యులర్ గా కోర్టుకు హాజరయ్యేలా చేయడం, అదే కీలకం. అయితే కేసీఆర్ ఏం చేయగలడు? ఇప్పుడు మోడీ ఎలాగూ చంద్రబాబు వెంట పడ్డాడు, అయితే ఈడీ దాడులు చంద్రబాబు ఫైనాన్షియల్ నెట్వర్క్ ను లాగుతున్నాయి, కానీ ఆ కేసులో రెగ్యులర్ హాజరు అనేది ఇప్పుడిప్పుడే సాధ్యం కాదు. సో ఇక ఓటుకు నోటు కేసు మళ్లీ తవ్వడమే శరణ్యం. అది వీలు కాకపోతే కేసీఆర్ మధ్యలో ఇంకేదో ఆలోచన ఉన్నది అని లెక్క, దానిని వెండి తెరపై చూడాలి. చంద్రబాబు తెలంగాణకు వచ్చాడు కదా, తెలుగు ప్రజలంతా ఒక్కటే అంటున్నాడు కదా, మరి నేను ఏపీకి రావాలి కదా, సో అవసరమైతే ఏపీ రాజకీయాల్లో ప్రవేశిస్తా. లక్షల ఫోన్లు వస్తున్నాయి, ఏపీలో పోటీ చేయాలంటూ అడుగుతున్నారు తెలుసా. దేశ రాజకీయాల ప్రక్షాళన అంటే ఏపీ రాజకీయాల్లోకి నేను రావాల్సి ఉంటుంది కదా అంటున్నాడు కేసీఆర్. కానీ తను నేరుగా ఏపీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళడు, వెళ్లే ఛాన్సే లేదు, ఎందుకంటే ఏపీ కుల రాజకీయాల్లో కేసీఆర్ ఫిట్ కాలేడు. తెలంగాణలో ఏపీ మూలాలన్న ఓట్లు ఉన్నాయి తప్ప ఏపీలో తెలంగాణ మూలాలన్న ఓట్లు లేవు. ఇదంతా పైపైకి కనిపించే హంగామా. పైగా కేసీఆర్ బలమే తెలంగాణ, బలహీనత కూడా తెలంగాణే. మరి ఏపీలో వేలు పెట్టి చంద్రబాబుకు ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు? ఒకటే, జగన్ కు సాయపడడం. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ పోలీసులు ఎలా పనిచేశారో సేమ్ తెలంగాణ పోలీసులు ఏపీ ఎన్నికల్లో పనిచేస్తారు. కాంగ్రెస్ కు చంద్రబాబు సాయం చేసినట్లే కేసీఆర్ జగన్ కు సపోర్ట్ గా నిలబడడం. ఎలాగూ ఒవైసీ కేసీఆర్ జగన్ కు శ్రేయాభిలాషులే. ఏపీలో మైనారిటీలు కూడా జగన్ తోనే ఉన్నారు. సేమ్ కేసీఆర్ కు ఎలాగైతే బీజేపీతో ప్రచ్ఛన్న దోస్తి ఉందో జగన్ కూడా అంతే. ఇద్దరు ఉమ్మడి శత్రువు చంద్రబాబే. పైగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నాడు కాబట్టి, తను యాక్టివ్ కావాలని కేసీఆర్ కోరుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబుకు ఏపీలోనే కత్తిరి పెట్టాలనేది కేసీఆర్ ఆలోచన. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఉంది అనడం వెనుక ఇన్ని రీజన్స్ ఉన్నాయి. చివరిగా మరో ముఖ్య విషయం, ఓటుకు నోటు కేసు విషయంలో కేసీఆర్ చంద్రబాబు నడుమ ఒప్పందం ఏమిటి? తను తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టద్దు, ఏపీకి వెళ్లిపోవాలి, దానికి ప్రతిగా కేసీఆర్ ఓటుకు నోటు కేసు పట్టించుకోవద్దు. కానీ మధ్యలో ఎక్కడ తేడా కొట్టిందో ఏమో, ఇద్దరు నడుమ దూరం పెరిగింది. చంద్రబాబు తెలంగాణ రాజకీయాలను యాక్టివేట్ చేస్తే కేసీఆర్ ఓటుకు నోటు సమీక్ష అంటూ తవ్వకాలు స్టార్ట్ చేశాడు. అది పెరిగి పెరిగి చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసేసరికి తెలంగాణలో అడుగు పెట్టేసరికి కేసీఆర్ కు బగ్గుమంది. గతంలో చంద్రబాబు కేసీఆర్ నడుమ రాజీ కుదుర్చిన వాళ్లకు చెప్పాడు, చంద్రబాబు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాడు, నేను గనక ఓడిపోతే ఖాళీగా ఉండే సమస్య లేదు, చాలా లెక్కలు సరిచేయాల్సి ఉంటుంది, అది ఓ సీరియస్ వార్నింగ్ చేరింది. చంద్రబాబు వినిపించుకోలేదు, తెలంగాణలో అడుగు పెట్టాడు. ఇద్దరు చంద్రుల నడుమ పాతకక్షలకు తనే ఆజ్యం పోశాడు, అది కేసీఆర్ కోపం. కాకపోతే తను గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉండే ఛాన్సే లేదు కాబట్టి ఇక పెద్దగా చంద్రబాబు వర్గంపై అగ్రెసివ్ గా రియాక్ట్ కాకపోవచ్చు. కానీ చంద్రబాబు సహా కొందరు లెక్కలు సరిచేయకుండా మాత్రం వదలకపోవచ్చు.